ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున మన సాంస్కృతిక పునరుద్ధీవనానికి మన మన యొక్క జీవన విధానాన్ని అందరికి పరిచయం చేసే దిశగా మన బతుకమ్మ ఉత్సవాలను పెద్దగా మనం చేస్తూ వస్తున్నాం. ఈసారి చేసే కార్యక్రమాల గురించి అంటే కొద్దిగా ముందుగానే చెప్పే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ తర్వాత 11th అట్లాంటి ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఈసారి చాలా పెద్ద స్థాయిలో మనం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఒకటేమో మన బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళ నుండి దాదాపుగా 25 దేశాల నుండి 75 మంది మహిళా ప్రతినిధులు వాళ్ళు వచ్చి బతుకమ్మ వాళ్ళు మన రాష్ట్రంలో ఆడటం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రతినిధులు కూడా ఇప్పుడు రష్యా నుండి వచ్చే సంతోష్ దీదీ వస్తారు, ఆమె మిగతా డీటెయిల్స్ చెప్తారు. అది కాను మన దగ్గర చేసే మెయిన్ ఈసారి చేసే కార్యక్రమాల్లో అందరినీ దీనిలో అందుబాటులోకి ప్రతి ఒక్కరు బతుకమ్మ ఆనందంగా ఆడుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈసారి ప్రత్యేకంగా దాదాపుగా 1000 మంది అంధ మహిళలు బ్లైండ్ ఉమెన్ ద్వారా ప్రత్యేక బతుకమ్మ మన హైటెక్ సెంటర్లో జరుగుతుంది. మన హైటెక్ సిటీ దగ్గరలో ఉండే హైటెక్స్లో కేవలం అంధ మహిళలు మాత్రమే పాల్గొనే ఒక బతుకమ్మ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే మిగతా వాళ్ళకి మామూలుగా బతుకమ్మలో అవకాశం దొరకటం లేదు, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అంధ మహిళలు తర్వాత ఫిజికలీ ఛాలెంజ్ ఉండేవాళ్ళు అట్లాగే డెఫ్ అండ్ డంబ్ ఉండేవాళ్ళు సరిగ్గా మాటలు రాని వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేసుకోవడానికి వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసే విధంగా అది మన హైటెక్స్లో ఒక ప్రత్యేక కార్యక్రమం వాళ్ళ కోసం చేస్తున్నాం. ఏ వర్గం వాళ్ళు కూడా ఇందులో రాకుండా అంటే మేము ఆడుకోలేకపోతున్నాం అనే పరిస్థితి లేకుండా చేయడం కోసం. రెండవది పారా మోటరింగ్ ఒక స్టేట్ ఫార్మేషన్ కొద్దిగా చేసాం, మరి సరే పారా మోటరింగ్లో భాగంగా మొత్తం దాదాపు 50 మంది సో 50 మంది ఆ పారా మోటార్స్తో మొత్తం మన ఆకాశం అంతా కూడా బతుకమ్మలతో అరవిల్లులు నింపే విధంగా అద్భుతమైన ఈ కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. అది భూమి మీదనే కాకుండా ఈ ఆకాశంలో కూడా బతుకమ్మ కనిపించే స్థాయిలో 50 పారా మోటరింగ్ వాళ్ళతో కూడా ఈసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఈ ఇకపైన అంటే ఫ్లవర్ ఫెస్టివల్ అంటే ఈ జపానీస్ ఆర్ట్ ఫెస్టివల్ ఫ్లవర్ షో ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు కూడా 12 దేశాల నుండి ఈ మన బతుకమ్మని వేరువేరు పద్ధతిలో ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసేది కూడా మన శిల్పారామంలో ఇకపైన వాళ్ళ తరఫున ప్రత్యేకమైన ఫ్లవర్ షో అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇది పోను ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే బొడ్డెమ్మని కూడా పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటిదాకా బతుకమ్మ అంటే కేవలం 12 ఏళ్ళు దాటిన పిల్లలని కాకుండా మన చిన్నతనంలో మనం చూసింది